వెల్కమ్ టు జిఎన్ఎన్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ వేడి మొదలైంది. మరి ఈ వేడిలో కాలి బూడిద అయ్యేదెవరు, సో వెలిగేదెవరు, సో తెలుసుకోవడానికి ఈరోజు మనం గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గానికి వచ్చేసాం. ఇక్కడ స్పెషల్ ఏంటంటే, మంగళగిరి నియోజకవర్గం నుంచి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ గారు ఎమ్మెల్యేగా పోటీ పడుతున్నారు. సో రాష్ట్రమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఈ ఎలక్షన్స్లో నారా లోకేష్ గారి గురించి ఇక్కడ స్థానికులు ఏమనుకుంటున్నారు? నారా లోకేష్ గారిని ఎమ్మెల్యేగా గెలిపిద్దాం అనుకుంటున్నారా? ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఆర్కే గారు అలియాస్ రామకృష్ణ గారిని గెలిపిద్దాం అనుకుంటున్నారా? సో వీరి మాటల్లోనే తెలుసుకుందాం. పదండి వెళ్దాం. నమస్తే అండి, మీ పేరు? హరికృష్ణ. ఏం చేస్తుంటారు? రావాలి సార్. ఓకే. మన రాష్ట్రానికి ముఖ్యమంత్రికి ఎవరైతే బాగుంటుంది అంటారు? చంద్రబాబు అయితేనే. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు? ఎందుకంటే డెవలప్మెంట్ చేస్తున్నాడు కాబట్టి. సో జగన్ గారికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదంటారా? ఉందండి, ఉండొచ్చు. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావాలంటున్నారు? అంటే ఇప్పుడు దాకా డెవలప్మెంట్ చేసింది, మళ్ళీ ఆగిపోద్ది. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం? ఇటు పక్క అయితే ఏం లేదండి. మరి లోకేష్ గారు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు, సో ఆయన గెలుస్తారంటారా? చెప్పలేమండి. రావచ్చు. లోకేష్ గారా? లోకేష్ గారు రావచ్చు. మీ పేరు? ఏడుకుంటండి. ఏం చేస్తూ ఉంటారు? మెకానిక్. సో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? జగనే. జగన్ గారు ఎందుకు? జగన్ అండి, అన్ని చేశాడు. మొత్తం వైఎస్ఆర్ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు బాగా చేశారు, ఆధార్ కార్డు మొత్తం అన్ని ఇచ్చారు. ఈ చంద్రబాబు ఏమి ఇచ్చాడండి చెప్పండి? ఏమి ఇవ్వాల? పసుపు ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు చెప్పండి? ఎవరికి ఇవ్వాల చెప్పండి? ఎవరికి ఇవ్వలేదండి. మేము పేద ప్రజలు, మేము పని చేసుకోవాలి, కూలి చేసుకోవాలి, రావాలి, మేము తినాలి అంతే. మాకేమి ఇచ్చారు చెప్పండి? మాకేమి ఇవ్వాల. అవునండి, జగన్ వస్తే బాగుంటుందండి. సో ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నారా లోకేష్ గారు గెలవరంటారా? లేదు, ఆర్కే అండి వచ్చేది. ఆర్కే రామకృష్ణ గారు? రామకృష్ణ గారు వచ్చేది. ఎందుకు అంత గట్టిగా చెప్పారు? అంతే అండి, ఆయన అన్ని చూశాడు. తాడేపల్లిలో ఓ పిల్లకి ఆపరేషన్ అయితే 2 లక్షలు ఇచ్చాడండి. సొంత డబ్బులు ఇచ్చాడండి. ఇచ్చారండి సార్, చెప్తున్నాక నేను ఇచ్చారు. సో పవన్ కళ్యాణ్ గారికి కలిసి వచ్చే అంశాలు? పవన్ కళ్యాణ్ చెప్పలేము మనం, ఎందుకండి ఇందులో మనం చెప్పలేము మనం. పవన్ కళ్యాణ్ చెప్పాడు కానీ ఇస్తాయి హామీలు మొత్తం మన మీదకి, మొత్తం పడేది మన మీదే అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు షేక్ మెహబూబ్ దౌలా అండి. ఏం చేస్తూ ఉంటారు? స్టిక్కరింగ్ బిజినెస్ అండి మాది. సో మనకు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? మన రాష్ట్రానికి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అనుభవం ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. వాస్తవానికి మేము తెలుగుదేశం పార్టీ కాకపోయినా కూడా ఆయన అనుభవానికి మేము ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాము. ఎందుకంటే జగన్ గారు ఎక్కువసార్లు అసెంబ్లీకి రాకపోవడం మేము గమనించాం. ఆయన ప్రజల సమస్యల గురించి కాకుండా తన సమస్యల గురించి ఎక్కువగా కేంద్రం వైపు తిరగడం, అదొకటి మైనస్ పాయింట్ ఆయనకి. ఇకపోతే పసుపు కుంకుమ అని చెప్పేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్త్రీలకు ఎన్నో అవకాశాలు, చాలా వాళ్ళకి లాభాలు చేకూర్చారు. ఈ ద్వాక్రా ద్వారా స్త్రీలకు చాలా మేలు చేశారు, ఇదొకటి ప్లస్ అవుతుంది ముఖ్యమంత్రి గారికి. తర్వాత తక్కువ కాలంలోనే మన అసెంబ్లీని మన యొక్క ఈ ప్రాంతంలో అమరావతిలో అతి తొందరగా తక్కువ టైంలోనే ఆయన అసెంబ్లీ ఏర్పాటు చేసి, ఒక ఎప్పుడైతే మనకి కుర్చీ లేకపోవడం జరిగిందో ముఖ్యమంత్రి గారు కూర్చోవడానికి అటువంటి పరిస్థితి నుంచి అధిగమించి ఆయన ఉన్న సోర్సెస్లోనే కేంద్రం సహకరించకపోయినా. ఓకే, ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన నారా లోకేష్ గారు గెలిచే అవకాశం ఉందంటారు? నారా లోకేష్ గారికి ఆర్కే గారికి 50-50% అండి. ఎందుకంటే ఈ తక్కువ మాస్ పీపుల్ ఎక్కువ ఆర్కే వైపు ఉన్నారు. ఇప్పుడు నారా లోకేష్ గారికన్నా కూడా వాళ్ళ నాయన గారు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన అభివృద్ధి పనులు అతని ఓట్లు చేకూరుస్తాయి. నారా లోకేష్ గారు చూసి మాత్రం ఓటేస్తారని మేము అనుకోము, ఎందుకంటే అది చంద్రబాబు నాయుడు గురించి ఆలోచించి ఓటేస్తారు. ఇక ఆర్కే గారి కంటే ఆయనకి ప్రజల్లో చాలా మంచి పేరుంది, అదొకటి ప్లస్ అవుతుంది ఆయనకి. ఇది నా అభిప్రాయం. పవన్ కళ్యాణ్ గారు గెలిచే అవకాశం లేదండి? పవన్ కళ్యాణ్ గారు మన ప్రాంతంలో చెప్పలేమండి, తూర్పు గోదావరి జిల్లాలో అటువైపే ఉన్న కొన్ని సీట్లు వస్తే రావచ్చు ఆయన. జగన్ గారికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదంటారు? ఉన్న పరిస్థితులు నాకు ఉన్న అభిప్రాయం ప్రకారం ఆయన ప్రతిపక్ష నాయకుడిగానే ఉంటారనుకుంటున్నా. ఎక్కువ అవకాశాలు తెలుగుదేశంకే ఉన్నాయి.